మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చేయని సాహసం కూడా ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతోంది ఎందుకంటే ప్రస్తుతం సంబంధం లేని ఒక కేసులో సంబంధం లేని వ్యవహారాల్లో ఆయన తలదూర్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది అంటే ఇక్కడ ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఈ మధ్యకాలంలో ఆయన ఏం చేసిన ఆయన ఢిల్లీలో ఉండి అనే ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఏం చేసినా సరే ఒక సంచలనానికి క్యారాఫ్ అడ్రస్గా మారారు రఘరామకృష్ణరాజు గారు ప్రధానంగా వైసీపీని అధికార పక్షంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను ఎత్తు చూపించడం లోపాలు ఎత్తు చూపించడం అందులో లోపాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీతో ఆయన సన్నిహితంగా ఉంటూనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది కొంతమంది చేస్తున్నారో అది ఎంతవరకు వాస్తవమో అనేది కూడా చూడాలి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఇబ్బంది పెట్టే రాజకీయం చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారిన అంశం రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో అయితే ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు లేదంటే భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు ఇచ్చిన సలహాలతోనూ సూచనలతోనూ ఆయన కొన్ని కొన్ని అంశాల్లో ఎక్కువగా జో జోక్యం చేసుకుంటున్నారేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఆయన మరణానికి సంబంధించిన అంశం మీద ఆయన మాట్లాడడం వాస్తవానికి మరి ఓకే ఆయనకి ఏ రకంగా స్పందించారో ఆయనకు సంబంధం ఉందా లేదా అనేది ఆయన ఆలోచించుకోవాలి ఈ అంటే దీంట్లో జోక్యం చేసుకోవాల్సినంత అవసరం కానీ ఆ సంబంధం కానీ సందర్భం కానీ ఉందా లేదా అని అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నేతలను కూడా విస్మయానికి గురి చేసేలా ఉన్నాయి అనేది ఎందుకంటే వాస్తవానికి వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం అనేది పూర్తిగా వైఎస్ కుటుంబానికి సంబంధించిన అంశం కానీ వివేకానందరెడ్డి గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే జోక్యం చేసుకున్నారో వైసీపీ నేతలు కూడా ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వైసీపీ నేతలు ఇప్పటికే ఆయనతో మాటలు ఏం లేవు మాటమంతి లేదు ఆయన చేసిన వ్యాఖ్యల మీద కూడా పెద్దగా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ విషయంలో ఆచితూచి అనే ముందుకు వెళ్ళడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఎవరో అంటే వైఎస్ రెడ్డి గారిని హత్య చేస్తే హత్య జరిగితే హత్య చేసింది ఎవరో బయటికి రావాలి అని చెప్పి కొన్ని పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు దోషులు ఎవరో ఆయనే చెప్పాడు ఇక్కడ ప్రధానంగా ఓకే వాళ్ళ అనుమానితులా ఏంటనేది ఇంకా కోర్టు న్యాయస్థానాలు డిసైడ్ చేయాలి కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు అనేది ఇక్కడ స్పష్టం స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా విజయ గారు రాసిన లేఖ కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి కాకపోతే ఇక్కడ రాజుగారి విషయంలోనే ఏంటి రాజుగారి విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటారా ఆయన ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఇటువంటి సమయంలో రఘురామకృష్ణరాజు గారికి ఒకవేళ కేంద్ర పెద్దల సాకారం ఉంది అనేది కూడా కొన్ని కొన్ని విషయాల్లో స్పష్టమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి గారి మీద ఏమైనా చర్యలు ఉంటాయా లేదంటే ఆయన వ్యవహార శైలి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే చూస్తూ వదిలేస్తారా వైసీపీ నేతలు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన